మంచిర్యాల జిల్లా పుష్కర ఘట్ వద్ద గోదావరమ్మకు హారతి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు గోదావరి పరవళ్లు దక్కుతుంది. సుందిల్ల బ్యారేజ్ నుంచి మంచిర్యాల పుష్కర్ ఘట్కు భారీగా ఎత్తున నీరు చేరుకుంది. దీంతో ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో గోదావరి నదికి హారతి కార్యక్రమం నిర్వహించారు. అటు కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు జిల్లాలకు పుష్కర ఘట్కు చేరుకోవడంతో పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో శ్రీ 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 దండి శ్రీమన్ నారాయణ దేవనాథ జిఆర్ స్వామి పాల్గొని గంగమ్మ తల్లికి మహా ఆరతులు ఇచ్చారు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ, ఉద్యమ నేతగా ఉన్న అనుభవం, ఇంజనీర్లు కూడా చేయలేని ఆలోచనతో సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, జిల్లా చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, వదల్ మాజీ మున్సిపల్ చైర్మన్ వసుంధర మరియు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అహం రుద్రుడి కనుక వచ్చినటువంటి అందరూ కూడా దీన్ని తమ వంతు బాధ్యతగా స్వీకారం చేసుకుని ఇక్కడ జరిగేటటువంటి అసాంఘిక కార్యకలాపాలను ఆపడానికి ప్రయత్నం చేస్తామని ఆ యొక్క అమ్మవారికి మీరందరూ కూడా ప్రతిజ్ఞ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వచ్చినటువంటి గంగా అమ్మవారికి మనము చిరుకానుకగా అమ్మవారికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క వాయనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. భగవత్ పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. హరి ఓం. ఇమం మే వరుణ శ్రుతి హవ మధ్యాచ మృడయా త్వామవశురాచకే. ఈరోజు మన యొక్క గద్వాల ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణవేణి అమ్మవారికి వాయన సమర్పణ చేయడం జరిగింది. ఎందుకంటే సకల ప్రాణి కులాధారమైనటువంటి జలం అతి ముఖ్యమైనటువంటిది. అటువంటి జలం లేకపోతే మనుగడ చాలా కష్టము. అటువంటి జలమంతా కూడా పై ప్రాంతంలో వర్ష రూపకంగా మన నదిలో వచ్చి ఉన్నది. అటువంటి నదీమ తల్లిని మనం స్వాగతం చేసుకున్నాం. అన్ని ప్రాణులు కూడా మనుగడ సాగించాలి అంటే నీళ్లు చాలా అవసరము. కనుక అటువంటి నీళ్ల నుంచే ఈ యొక్క ఔషధులు అంటే చెట్లు అన్నీ కూడా బతుకుతూ ఉన్నాయి. ఆ చెట్ల నుంచి ఆహారం స్వీకరించి మనం అంటే పురుషులందరూ కూడా అంటే ప్రతి ఒక్కరూ ప్రతి మానవులందరూ కూడా బతుకుతూ ఉన్నారు. కనుక అటువంటి నీళ్లను మనం స్వాగతం చేసుకుంటా ఉన్నాం. వాయనాన్ని సమర్పించినాం. ఆ యొక్క అమ్మవారికి ఆరతి రూపకంగా మనం అంతా కూడా ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా సస్యశ్యామలంగా ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ఎవరి ఊహించని కార్యక్రమం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 40 మాసాల క్రితం మేడిగడ్డ ప్రాజెక్టు మన ఆనాడు మొదలుపెట్టి అనది కాలంలో ఒకటిని 39 మాసాలు ఒకటి పూర్తి చేసి ఈరోజు ఇక్కడ ఉన్న నీళ్ళల్లో మీరు నుంచి వచ్చిన నీరు కాదు, ఇంటి ప్రాంతాలు నీరు వచ్చారు. పక్కనే గోలవాడ, ఆ గోలవాడ నుంచి ఎల్లంపల్లి నిండే దిశగా రోజు 2 టీమ్స్ నేను ఎల్లంపల్లి నిండే దిశగా మరి పవిత్రమైన ఈ కార్యక్రమం వారి రూపకల్పనతో యావత్ తెలంగాణ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండే దిశగా మన ప్రాంతం అంతా సాగునీరు తాగునీరు ఉండే దిశ